RC15 షూటింగ్ టైంలో హోటల్లో సందడి చేస్తున్నారట రామ్ చరణ్, అలాగే కియారా అద్వానీ. RC15 షూటింగ్ టైంలో హోటల్లో ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక హోటల్ రూమ్కి సంబంధించిన షూట్ అనుకుంటా. సో దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కియారా అద్వానీ వినయ విధేరామ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది, కానీ ఆ సినిమా దారుణమైన పరాజయం వచ్చింది. సో ఆ సినిమా తర్వాత బోయపాటి సీను కనిపిస్తే వేసేయాలనేసి చూశారు మన చరణ్ అభిమానులు. అలాంటి దారుణమైన సినిమా ఇంకెప్పుడు చూడలేం. నిజంగా ఆ ప్రోమో చూసి ఇంకా ఏదో అనుకున్నాం, అసలు కసి మీద ఉన్నారు ఆడియన్స్. కానీ ఆ సినిమాని చూస్తే నిజంగా కామెడీ చేసే చాలా సీన్స్, భారీ ఆర్టిస్టులు, ఎక్సలెంట్ మ్యూజిక్, చరణ్ డెడికేషన్, అద్భుతమైనటువంటి హీరోయిన్, అన్నీ ఉన్న చెత్త డైరెక్షన్ వల్ల సినిమా వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఆ సినిమా తర్వాత సో మరి ఉన్నటువంటి కియారా అద్వానీ ఇమేజ్ చాలానే పోయింది. అందుకే తనతో మళ్ళీ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు రామ్ చరణ్. అందుకే చరణ్ అంటే కియారాకి బాగా ఇప్పుడు మంచి అభిమానం, అలాగే ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. సో అందుకే ఇప్పుడు కియారా అద్వానీ చరణ్ కోసం సో ఈ సినిమాలో ఎంతో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రొమాంటిక్ సీన్లో మరి హోటల్ రూమ్లో రెచ్చిపోయారట. తాజాగా వీటికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా, ఖచ్చితంగా మంచి కెమిస్ట్రీ అయితే బిల్డ్ అయింది. ఆల్రెడీ ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆ సీన్లో చాలా బాగా నటించారని చెప్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాంటిక్ మూవీ. సో ఇద్దరికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు ఆ సీన్కి సంబంధించి వైరల్ అవుతుంది.